నాది కొత్తగంగిరెడ్డిపల్లె, ఎం లక్ష్మీదేవి. నేను ఇంతకుముందు ఇది చేప మందు ఇచ్చినారు, చేప మందుకు ఉపయోగపడుతుందని అంటే చెప్పినారు రామకృష్ణుడు అన్న. చెప్పింటే పూత పిందాక అది కొట్టింటే నిలబడింది. దాంతో బెల్లము చేప అదంతా వేస్ట్ ఉంటుందిలే, ఆ వేస్ట్ అంతా మురగనిచ్చి ఒక 10 రోజులు అది ఉడగట్టి కొట్టినాం. కొట్టింటే అది బాగా ఉపయోగపడినాయి. ఉపయోగపడి కూడా మాకు 25 టన్నులు అయినాయి. అది చీనాకాయలు అయినా మళ్ళా ఇప్పుడు మళ్ళీ అదే కొట్టాలని మాకు మతికి రాకపోయింది. ఆ పూత పింద వచ్చినప్పుడు మళ్ళీ 10 రాలిపోయిందని మళ్ళీ నిలబెట్టినాము. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నిలబెట్టినామా, నిలబెట్టింటే అడిగినాము ఏమన్నా చిక్కుతుందేమని. నందిమల్ల కాడ అడిగింటే నందిమల్ల కాడ వాళ్ళు సరే పని చెప్పినారు, మళ్ళీ పోయాలగల లేదన్నారు. ఇప్పుడు మళ్ళీ కొట్టుకోవాలని మళ్ళీ ఏమైనా అడిగినాం. అడిగింటే కోడిగుడ్డు సన్నిమ పులుసు ఉరగబెట్టి 10 రోజులు కొట్టేగిన సరిపోతుంది అన్నాడు. అందుకే దాని వరకు ఇప్పుడు నీళ్ళు వేసేయాలకల్లా కొడతామని తయారు చేసినాం. ఇప్పుడు మీరు తయారు చేసింది మీకు ఎన్ని ఎకరాలకు పనికొస్తుంది అని చెప్పారు? ఇప్పుడు 4 ఎకరాలకు 400 చెట్లు ఉన్నాయి. 400 చెట్లకు ఇది ఎకరానికి 100 చెట్లు ఉంటాయి. 100 చెట్లు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఏమేమి కలిపారు? సన్నిమ పులుసు కోడిగుడ్డు ఆ రెండే. మళ్ళీ దీన్ని వేట్లో కలిపి మీరు అక్కడ కొడతారు చెట్లకి? డమ్ముకు పోసుకొని డమ్ములో 12 బిందెలు పడుతుంది. 12 బిందెలకు డమ్ముకు పోసుకొని కొట్టుకుంటాం. 1/2 లీటర్ లెక్కన అట్లా డమ్ముకు 1/2 లీటర్ లెక్కన కొట్టుకుంటాం పోసుకొని. అమ్మ మీరు చెప్పండి, అంతకుముందు మీ చీని తోటకి మీరు రకరకాల మందులు కొట్టారు? అవును, అప్పుడు కొట్టినాం. ఎంత ఖర్చు పెట్టేవాళ్ళు అప్పుడు మీరు? అప్పుడు దానికే పెడతానేమో. ఇప్పుడు దీనికి ఇదంతా చూసుకొని తక్కువ ఇప్పుడు బెల్లం తెచ్చి పెట్టుకున్నాము. మళ్ళీ అది పేడ ఎరువు రసం అన్ని కలిపి డమ్ములో మురగబెట్టుకొని మళ్ళీ అది కూడా కొడుతున్నాం. నేడు కొట్టినామట మళ్ళా అంతా వచ్చి చూసుకొని పోయినారు. ఇప్పుడు అప్పుడు మందులు కొట్టిన దానికి మందులు మానేసి ఇప్పుడు మీరు చేప మందు కొట్టారా? ఇప్పుడు నిమ్మకాయ గుడ్డు కలిపి పోస్తున్నారా? దీనికి మీరు నీరుడేమో పంట బాగా వచ్చింది. ఈ సూర్యు మళ్ళా కొడితే మళ్ళీ అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు అర్థమైతే కన్నా ఇది ఇచ్చిపెట్టము, ఇట్నే కొట్టుకుంటాం. ఈయనే తయారు చేసి మళ్ళీ వేరే సైడ్ కూడా తయారు చేస్తాను చెట్టు మళ్ళీ బుడిసాలాడ. మిగతా వాళ్ళకి చెప్పారా మరి ఇట్లా మీరు ఇలా చెప్పినా? చేస్తున్నారు. అన్న కొడుకు పోయి రాసుకో చూసుకొని వచ్చినారు ఇద్దరు. వేరే వాళ్ళు నేర్చుకుంటున్నారు పోతున్నారు చేస్తున్నారు. మీకు ఆరోగ్యంలో ఏం తేడా అనిపిస్తుంది? మీరు మందులు కొట్టినప్పుడు మీరు దగ్గర ఉండి మందులు కొట్టేవాళ్ళు? కొట్టి మేమే కొట్టుకుంటే వేరే వాళ్ళు కూడా లేదు, మా కొడుకే కొట్టేది. ఏమన్నా అప్పుడు మీకు సమస్యలు వచ్చినాయా మందులు కొట్టినప్పుడు? ఏం రాలే, బాగానే ఉన్నది. ఇప్పుడు ఈ కొట్టుకునేటప్పుడు అప్పుడు కొడుకు అంత వస్తున్నాయి, ఇప్పుడు నీరుడు మటుకు ఏం రాలే, మాకేం బాగానే ఉన్నది. ఇప్పుడు సంతోషం అనిపిస్తుంది మీకు? మా సంతోషమే, అందుకే మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టినాం అట్లా. మరి మీలాంటి రైతులకు మీరు ఏం చెప్తారు? మందులు కొట్టుకుంటున్నాయి వ్యవసాయం ఒకరు చూసుకొని అందరు ఇప్పుడు తయారు చేసి కొడుతున్నారు అట్లా. అదంతా కలుపుకునేది పోతున్నారు. మాకు ఆవు ఎరువు ఏమో లే, రసం ఏమో లేదు, గంజు మా ఎనవలదే పోసుకుంటున్నాం. అదే పని పట్టకొచ్చుకున్నాం కూడా ఎనుగులు దానికోసం అయ్యే.